రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 10వ వచనము. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. ప్రియులారా, ఈ వాగ్దానాన్ని మనం పరిశీలించినట్లయితే తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడంట. ఎందుకంటే దేవుని యందు నీవు విశ్వాసముంచి దేవుని మార్గంలో నడిచేటప్పుడు లోకము నీకు వ్యతిరేకంగా తయారవుతుంది. లోకస్తులు నిన్ను ద్వేషిస్తారు. ఎందుకంటే నీవు నీతి మార్గంలోనూ న్యాయ మార్గంలోనూ నడుస్తున్నావు కాబట్టి అది లోకస్తులకు ఇష్టం ఉండదు. లోకమంతయు కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములతో నింపబడి ఎవరిని మోసము చేస్తూ మనము సంతోషముగా జీవిద్దామా అనేటువంటి స్థితిలో అధికముగా జనులు ఉన్నారు కాబట్టి అలాంటి ప్రవర్తన దేవునికి ఇష్టము లేదు. అలాంటి ప్రవర్తన దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏమాత్రము చేయలేరు కాబట్టి వారు కూడా లోకము చేత ద్వేషింపబడతారు. మరి ఇదే రీతిగా యేసు ప్రభువారు మానవ రూపంలో ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఆ శాస్త్రులు, పరిషయులు లాంటి అనేక జనుల చేత ద్వేషింపబడటం మనము చూస్తున్నాము. మరి ఇదే విధముగా మనలను కూడా క్రీస్తును అంగీకరించి ఆయన మార్గంలో నడిచే వారందరినీ కూడా మరి లోకస్తులు అంటే లోకం మీద ఆశ పెంచుకున్నవారు, లోక ఆశలను అనుసరించి నడుచుకునేవారు విపరీతంగా ద్వేషిస్తారు. మరి అలాంటి వారు చివరకు మన ప్రాణాలు తీయాలనేటువంటి ఆలోచన కూడా కలిగి ఉంటారు. అయితే ఇక్కడే దేవుడు మనకు ఆదరణతో కూడిన ఈ వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నాడు, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. అలాగూ ఎవరైతే నిన్ను ద్వేషిస్తూ, ఎవరైతే నీతిని బట్టి, పరిశుద్ధతను బట్టి, మంచితనమును బట్టి నిన్ను చంపాలి అనుకుంటున్నారో అలాంటి భక్తిహీనుల చేతిలో అందరి నుండి కూడా ఆయన నిన్ను విడిపిస్తాడంట. ఆ రీతిగా ఆయన తన భక్తుల యొక్క ప్రాణములను కాపాడుతూ ఉంటాడు. మరి ఇదే విధముగా మనము క్రొత్త నిబంధనలో చూసినట్లయితే పేతురు భక్తుడు మరి తన యొక్క సువార్తను ప్రకటిస్తున్నందుకు హేరోదు అనేటువంటి రాజు చెరసాలలో వేయించి చంపించాలి అనుకుంటాడు. అయితే సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన యొక్క దూతను పంపించి పేతురును చెరసాలలో నుంచి ఆ సంకెళ్లను విడిపించి ఆ యొక్క చెరసాల తలుపులు తెరిపించి మరీ అద్భుత రీతిగా తీసుకొని వచ్చి ఆయన ప్రాణమును కాపాడినట్లుగా మనం అపోస్తుల కార్యంలో చూస్తున్నాము. కాబట్టి ఈ రీతిగా దేవుడు తన భక్తుల యొక్క ప్రాణములను కాపాడతాడు. అదే విధంగా మనము పాత నిబంధనలో చూసినట్లయితే మరి రాజును సేవించకుండా జీవము గల దేవుణ్ణే సేవించటానికి సిద్ధపడినందుకు షడ్రకు, మేషకు, అభెజ్ఞకు అను వారిని మరి అగ్నిగుండంలో వేసి 7 అంతలు తీవ్రమైనటువంటి అగ్నిని వారి మీదకు పంపినప్పుడు కూడా దేవుడు అద్భుత రీతిగా వచ్చి వారిని రక్షించటము కూడా మనము చూస్తున్నాము. దానియేలు గ్రంథంలో మనము దీనిని గమనించవచ్చు. ఈ రీతిగా దేవుడు తనయందు భక్తి కలిగిన వారిని అద్భుత రీతిగా రక్షించుకుంటాడు. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు. ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. కాబట్టి ఎప్పుడైతే మనము ఆయనను ప్రేమిస్తూ ఆయన మార్గంలో నడుచుకుంటూ ఉంటామో తప్పనిసరిగా మన యొక్క ప్రాణములను ఆయన కాపాడతాడు, భక్తిహీనుల చేతిలో నుంచి మనలను విడిపిస్తాడు. అందుకే బైబిల్లో గ్రంథస్థం చేయబడిన వాటిని చదువుతూ వింటూ ఉంటే మనలో కూడా విశ్వాసం అనేది పెరుగుతుంది. ఆ విశ్వాసం పెరిగినప్పుడు ఎలాంటి శోధనలు, భక్తిహీనుల వల్ల కలిగేటువంటి బాధలు ఇలాంటి వాటినేమీ కూడా మనము లక్ష్య పెట్టలేము. ఎందుకంటే దేవుడు బలవంతుడు, ఆయన మనలను ఎలాంటి పరిస్థితుల్లో నుంచి అయినా తప్పించగలడు, విడిపించటానికి సమర్థుడు అనేటువంటి విశ్వాసము మనలో పెంపొందింపబడినప్పుడు తప్పనిసరిగా మనము నమ్మకముతో, ధైర్యముతో జీవిస్తాము. మరి ఇలాంటి గొప్ప నమ్మకము, ధైర్యము కలిగినటువంటి జీవితము పేతురులాగా, షడ్రకు, మేషకు, అభెజ్ఞకులాగా
మనందరికీ కలిగి దృఢమైన విశ్వాసముతో ఈ లోక శోధనలు అన్నిటినీ జయించి విజయవంతంగా దేవుని యొక్క మార్గంలో మనమందరము నడవటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ శక్తినివ్వాలని యేసయ్య నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.